స్తోత్రం హోరేబు స్వరం అనే ఈ క్రైస్తవ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు. ఈ సమయంలో దైవజనులు డాక్టర్ జాయ్ సాల్మన్ రాజు గారు మనకి వాక్యాన్ని అందిస్తారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. హోరేబు స్వరము అనే క్రైస్తవ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. వారం వెంబడి వారము క్రమం తప్పకుండా మా ఈ కార్యక్రమాన్ని వీక్షించి దేవుని దీవెనలు పొందుకుంటున్నారని మేమెంతగానో నమ్ముతూ ఉన్నాం. ఈనాటి వాక్య ధ్యాన నిమిత్తము 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలను చదువుకుందాం. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతన్ని బలవంతము చేశాను. గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయుచూ వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చుచూ పోవచ్చున్న భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభమును ఉంచుదుము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పెను. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ సమయంలో హోరేబు స్వరం అనే కార్యక్రమం ద్వారా మా ప్రియులైన సహోదరి సహోదరులను దర్శించడానికి మీరు కృపను చూపించారు, మీకు వందనాలు. నాయనా, ఈ కొద్ది మాటలను ధ్యానం చేయించుండగా మీ ఆత్మ నడిపింపును నాకు తోడుగా ఉంచండి. మీ సిలువు చాటున మరుగుపరుచుకొని మీరే మాతో మాట్లాడండి. మీరు మాట్లాడితే మాకు అది ఆశీర్వాదం ప్రభువా. మీరు మాట్లాడితే మేము ఉజ్జీవింపబడతామయ్యా. దయతో మీరు మాతో ప్రత్యేకంగా ఈ సమయంలో ముచ్చటించమని బతిమలాడుకుంటూ ఉన్నాం. ప్రతి విషయాన్ని ప్రభా మీరు సూటిగా తేటగా మాతో మాట్లాడండి. ఆ విధంగా తండ్రి మా జీవితాల్లో మేము సరిచేసుకొని నీ వాక్యపు వెలుగులో మేము నడిచి నీ నుంచి దీవెనలు మేము పొందుకోవటానికి సహాయం చేయమని సమస్త ఘనత మహిమ మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. మనం చదువుకున్న వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 8వ వచనంలో మనకి ఒక స్త్రీ కనబడుతూ ఉంది. ఆవిడికి పేరైతే ఇవ్వబడలేదు కానీ, ఆవిడ పేరు రాయబడలేదు కానీ, ఆవిడకు ఇవ్వబడిన పేరేంటంటే గనురాలైన షునేమీరాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఆ షునేమి పట్టణంలో ఈ గనురాలు మనకి దర్శనమిస్తూ ఉంది. కారణం ఏంటంటే ఏ విధంగా ఆ స్త్రీ గనురాలయ్యింది అనటానికి చాలా కారణాలు మనం ఆలోచన చేయవచ్చు. ఒకవేళ ఆ స్త్రీ ధనికురాలు కావచ్చు, ఒకవేళ ఆ స్త్రీ పేరు ప్రఖ్యాతలు కలిగినదిగా ఉండి ఉండొచ్చు, ఒకవేళ ఆ స్త్రీ మరి ఎంతో మేధావి అయి ఉండొచ్చు. ఆ కారణం చేత బహుశా వాళ్ళందరూ కూడా, ఆ ప్రాంతపు వారందరూ కూడా ఆవిడ్ని మరి గనురాలు అని పిలుస్తూ ఉన్నారు. కారణాలు బహుశా అవి కాకపోవచ్చు. ఆ గనురాలు అవటానికి గల కారణం మనం ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే, మరి ఆ స్త్రీ మరి 13వ వచనంలో చూసినట్లయితే విశ్వాసముతో ఎదురు చూసి దేవుని వద్ద నుంచి గొప్ప బహుమానాన్ని పొందాలనుకున్నది. అంత మాత్రమే కాదు, దేవుని సేవకుని చేర్చుకోవాలనుకుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. బహుశా దేవుని సేవకుని చేర్చుకోవాలన్న మనసు, అటువంటి లక్షణం ఆ స్త్రీని గనురాలుగా చేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. మనం ఇక్కడ రాయబడినట్లు గమనించినట్లయితే, మరి ఆ స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేశాను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయుచూ వచ్చెను. సాధారణంగా మనం గమనించినట్లయితే సమాజ మందిరములో అనగా సినగోగులో మరి వారందరూ కూడా కూడి ఉన్నప్పుడు మరి ఆ సమాజంలో లేదా ఆ ప్రాంతానికి సంబంధించిన పేరు ప్రఖ్యాతలు పొందిన వారు, గొప్పవారు వచ్చి మరి అక్కడ ఉన్న అధికారులను, అదేవిధంగా యాజకులను,
పరిసయ్యులను శాస్త్రులను వారి ఇంటికి భోజనానికి ఆహ్వానించేవారు. అదేవిధంగా ఈ స్త్రీ కూడా ప్రాంతానికి సంబంధించిన గనురాలు గనుక ప్రవక్తి అయిన ఎలీషాను మరి వారి ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తూ ఉంది. కేవలం ఆహ్వానించటం మాత్రమే కాదు, ఎలీషాను భోజనానికి రావాల్సిందిగా బలవంతం చేస్తూ ఉంది. కనుకనే ఎలీషా ఆ దారి గుండా వచ్చినప్పుడల్లా వారి ఇంటిలో మరి భోజనం చేస్తూ ఉన్నట్లుగా మనం ఇక్కడ 4వ అధ్యాయము 8వ వచనం బట్టి చాలా ప్రత్యేకంగా మనం గమనించవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొక సంగతి ఏంటంటే, ఆ స్త్రీ అన్న మాట ఏంటంటే, కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచు పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దైవ సేవకుణ్ణి చేర్చుకోవటం మాత్రమే కాదు, దైవ సేవకునికి ఆశ్రయం ఇచ్చి అతడు భక్తిగల దైవజనుడని కూడా ఆ స్త్రీ సాక్ష్యమిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే, ఎవరి భక్తి వారి క్రియలను బట్టి తెలుస్తూ ఉంటుంది. వారి భక్తి వారి క్రియలను బట్టి, వారి హృదయ అంతరంగాలను బట్టి, వారి యథార్థతను బట్టి తెలుస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే, ఇక్కడ ఎలీషా ప్రవక్త కూడా మరి శ్రేష్టమైన భక్తుడిగా ఆ స్త్రీకి కనబడుతూ ఉన్నాడు. మరి యేసు ప్రభు చెప్పిన మాటలనే మనం గమనించగలిగితే, మత్తయి సువార్త 15వ అధ్యాయము, మరి యేసు ప్రభు చెప్పిన రీతిగా మనం గమనించగలిగితే, మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనంలో రాయబడినట్లు మనం చూస్తే, అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మము వేసుకుని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. చాలా జాగ్రత్తగా గమనించాలి, వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల చెట్లలో ద్రాక్ష పండ్లైనను, పల్లేరు చెట్లలో అంజూరపు పండ్లైనను కోయుదురా? అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములను ఫలించును, పనికిమాలిన చెట్టు కాని ఫలములను ఫలించును. మంచి చెట్టు కాని ఫలములను ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములను ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలము వలన వారిని తెలుసుకుందురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ విధంగా తెలుసుకుంది ఈ గనురాలైన స్త్రీ అంటే, మరి ఆ పట్టణానికి వస్తూ పోతూ ఉన్నాడు ఈ ప్రవక్త. అతను చేసే అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి, అతనికి ఉన్న భక్తిని బట్టి, అతనికి ఉన్న యథార్థతను బట్టి ఈ స్త్రీ మరి ఆ ప్రవక్త గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఎలీషా ప్రవక్త చాలా భక్తి కలిగిన ప్రవక్త, భక్తి కలిగిన ప్రవక్త నేను ఎరుగుదును అని సాక్ష్యం ఇస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఏ విధంగా మరి ఆ సాక్ష్యాన్ని పొందుకుంటున్నారు సేవకులు అంటే, వారి ఫలములను బట్టి మరి ఆ సేవకుడు అనగా ఆ ఎలీషా ప్రవక్త అటువంటి సాక్ష్యాన్ని పొందుకున్నాడు. అదేవిధంగా యోహాను రాసిన 1వ అధ్యాయము 4వ వచనంలో మనం గమనించినట్లయితే, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకముల్లోనికి బయలువెళ్ళి ఉన్నారు, గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవి అవునో కాదో పరీక్షించుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి గమనించినట్లయితే ప్రతిదీ కూడా, మరి సేవకుని విషయంలో కూడా చాలా జాగ్రత్తగా మనం, అతను చెప్పే బోధ కానీ, అతను నడవడిక కానీ, అది బైబుల్ సంబంధంగా ఉందా లేదా, పరిశుద్ధ గ్రంథం చెప్పిన రీతిగా అతను నడుచుకుంటున్నాడా లేదా అని గుర్తించితేనే తప్ప మనం ఆ వ్యక్తికి లేదా ఆ సేవకునికి మనం సాక్ష్యము ఇవ్వలేం. మరి గమనించినట్లయితే ఆ సేవకుడు గొప్పగా పాటలు పాడగలడనో, లేకపోతే వాక్యాన్ని మర్మాలను తగిన రీతిలో వివరించగలడనో, మనము ఆ సేవకుడిని గొప్ప సేవకుడు అన్నామనుకోండి, మరి ఫలములు ఆ రీతిగా లేకపోతే మనం పొరపాటు పడినట్లే. అందుకని ఇక్కడ గమనించినట్లయితే, మరి సాక్ష్యము కలిగిన వ్యక్తిగా ఎలీషా ప్రవక్త మనకు కనబడుతూ ఉన్నాడు. అందుకనే ఈ గనురాలైన స్త్రీ ఏమంటుందంటే, ఈ ఎలీషా ప్రవక్త మరి భక్తిపరుడని, అదేవిధంగా గొప్ప దైవజనుడని నేను ఎరుగుదును అంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ప్రతి సేవకుడు కూడా ప్రతి దేవుని పరిచారకుడు కూడా వారి వారి క్రియలను బట్టి వారి వారి ఫలములను బట్టి మరి వారు తీర్పు తీర్చబడతారు. అంత మాత్రమే కాదు వారు సాక్ష్యాన్ని పొందుకుంటారు. ఆ తరువాత 10వ వచనంలో అంటుంది, మరి కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదుము. అతడు మన యొద్దకు వచ్చున్నప్పుడెల్లా అందులో బస చేయవచ్చునని చెప్పెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ గమనించగలిగితే మరి మొదటి 8వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే గనురాలు అని రాయబడింది. ఆ ఘనతకు కారణం ఏంటో ఇక్కడ 10వ వచనంలో మనకి అర్థమవుతూ ఉంటుంది. కారణం ఏంటంటే ఆతిథ్యము ఇచ్చే విషయంలో, సేవకుణ్ణి చేర్చుకునే విషయంలో, ప్రవక్తకు మరి మర్యాదలు చేసే విషయంలో, ప్రవక్తకు పరిచారము చేసే విషయంలో, ప్రవక్తకు ఉపచారము అందించే విషయంలో, ప్రతి విషయంలో కూడా ఆమె ఏమాత్రం కూడా రాజీ పడటం లేదు. కనుకనే గనురాలిగా ఎంచబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టే మరి గనురాలు అని రాయబడిన మాట అక్కడ మనకి కనబడుతూ ఉంటుంది. ఏమంటుందంటే 10వ వచనంలో ఆ సేవకుని కొరకు మనం చేయవలసింది ఏంటంటే ఒక చిన్న గదిని కట్టిద్దాం, ఆ గదిలో ఒక మంచము ఏర్పాటు చేద్దాం. మంచం మాత్రమే కాదు, బల్ల, పీట, దీపస్తంభము కూడా ఆ సేవకుని కొరకు ఏర్పాటు చేద్దాం. ఆ ఎలీషా ప్రవక్త మన యొద్దకు వచ్చినప్పుడెల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ మాటల్ని వింటున్న నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ వాక్యానుసారంగా మనం ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోగలిగితే సేవకుని అవసరాల విషయాల్లో, సంఘము అవసరతల విషయంలో, పరిచర్య అవసరతల విషయంలో మన పాలు పంపులు ఏ స్థాయిలో ఉన్నాయి, అనగా మన ప్రోత్సాహము కానీ మన సహకారము కానీ ఏ విధంగా ఉందన్నది కూడా మనం ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. సేవకునికి పరిచర్య చేయటంలో సహకరించే వారంగా ఉన్నామా? సేవకునికి సువార్తలో సహకరించే వారంగా ఉన్నామా? సేవకునికి సంఘము విషయంలో సహకరించే వారముగా ఉన్నామా అన్న ప్రశ్నలు మనల్ని మనం వేసుకోవాలి. కారణం ఏంటంటే ఈ స్త్రీ కేవలము ప్రవక్త గురించి సాక్ష్యము చెప్పటం మాత్రమే కాదు, కానీ క్రియారూపకంగా క్రియలలో, తన చేతలలో సేవకుని పట్ల, సేవ పట్ల తనకున్న అంకిత భావాన్ని, తనకున్న ప్రతిష్టతను మరి ఇక్కడ చూపించగలుగుతూ ఉంది. నేను పలానాది చేస్తాను, ఈ విధంగా నేను ప్రవక్తకు సహకరిస్తాను, ప్రవక్త ఈ సునేము పట్టణం వచ్చినప్పుడల్లా మరి అక్కడ బస చేసే విధంగా మన గోడ మీద ఒక చిన్న గది కట్టిద్దాము. అంత మాత్రమే కాదు, ఆ గదిలో మరి మంచము, బల్ల, పీట, బలిపీఠము ఏర్పాటు చేద్దామని కూడా ఒక తీర్మానం చేసుకుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాటలను వింటున్న నా ప్రియ సహోదరుడు, సహోదరి, ఒకవేళ పరిచర్యకు సహకరించే మనస్సు నీకు లేకపోతే ఈసారైనా సరే, ఈ మాటలు విన్న తర్వాత అయినా సరే ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు అని గ్రహించుకొని పరిచర్యకు సహకరించు. నీకు అందుబాటులో ఉన్న ప్రతి అవసరతలో మరి సంఘానికి సహకరించు. నీకు కుదిరిన ప్రతి సందర్భంలో కూడా సేవకునికి సహకరించు. దాని వల్ల నువ్వు ఎంతగానో దీవించబడతావు ఖచ్చితంగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇక్కడ గమనించినట్లయితే ఈ 5 విషయాలను గురించి కాస్త ప్రత్యేకంగా మనం ధ్యానం చేద్దాం. మొదటిగా చూసినట్లయితే ఆవిడ ఏర్పాటు చేయాలనుకున్నది గోడ మీద ఒక చిన్న గదిని నిర్మించాలనుకున్నది. బహుశా ఆ చిన్న గది ఏమంతా ఏర్పాటు అవుతుంది అని మనం అనుకోవచ్చు, కానీ ఆ గదిని గనక మనం ఒకసారి జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే ఆ గది అనగా దేవునికి ఒక స్థానము అని అర్థము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి, దేవుని సన్నిధికి ఒక చోటు అని అర్థము. మన ఇళ్లలో కూడా దేవునికి స్థానం ఉందా? మన గృహాలలో కూడా దేవుని సన్నిధికి అవకాశం ఉందా? మన గృహాలలో కూడా దేవునికి ఒక సరైన సముచితమైన స్థానం, ప్రాధాన్యతతో కూడిన ఒక స్థానం ఉందా అన్న సంగతులను మనం పరిశీలన చేసుకోవాలి. ఆ స్త్రీ గనురాలే
ఆ స్త్రీకి ఎటువంటి అవసరతలు లేవు, ఆ స్త్రీకి ఎటువంటి కొరతలు కూడా లేవు, ఆ స్త్రీకి ఏ లోటు కూడా లేదు. కానీ ఆ స్త్రీ అంటుంది, దేవునికి నేను నా గృహంలో ఒక చోటిస్తాను, దేవుని సేవకునికి నా గోడ మీద ఒక గది నేను కట్టిస్తాను అని ఒక గొప్ప తీర్మానం చేసుకుంటూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కారణం ఏంటంటే, దేవునికి మనము స్థానము ఇచ్చినప్పుడు, దేవునికి మన జీవితాలలో మన హృదయంలో ఒక స్థలాన్ని ఏర్పాటు చేసినప్పుడు, ఖచ్చితంగా దేవుడు మన జీవితాలను ఏలుబడి చేసి ఆయన ఆత్మస్వాధీనంలో ఉన్నప్పుడు ఆయనే ప్రథమ స్థానాన్ని వహించి మన జీవితాలలో అద్భుత ఆశ్చర్య కార్యాలను చేయగలడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ గదిని ఏర్పాటు చేయటానికి గల ముఖ్య కారణం ఏంటంటే, దేవునికి మా గృహములో ప్రధాన స్థానాన్ని, మొదటి ప్రాధాన్యతను మేము ఇస్తున్నాము అనటానికి సూచనగా ఈ గనురాలు స్థానాన్ని, అనగా ఒక చిన్న గదిని ఏర్పాటు చేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం గమనించగలిగితే, దేవుడే మన గృహాల్లో ఉంటే, దేవుని సన్నిధే మన గృహాలను ఏలుబడి చేస్తూ ఉంటే, ఏ కొరత ఏ కష్టము కూడా మన దగ్గరలోనికి రానే రాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే మనం గమనించగలిగితే, మత్తయి సువార్త 9:24 రాయబడి ఉన్న మాట ఏంటంటే, స్థలమయుడి ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారాయనను అపహసించిరి. యేసు ప్రభు యాయిరు కుమార్తె చనిపోయిందని యాయిరు ద్వారా తెలుసుకున్నాక, మరి యేసు ప్రభు యాయిరు గృహానికి వెళ్ళాడు. సమాజ మందిరపు అధికారిగా ఉంటున్న యాయిరు, సమాజంలో గొప్ప పేరుంది, గొప్ప పలుకుబడి ఉంది, అంతకు మించిన హోదా ఉంది, ధనఘనతలకు ఏమాత్రం కూడా లోటు లేదు. కానీ ఈ రోజున తనకున్న ఒక్కగానొక్క కుమార్తె చనిపోయింది. మరి ఆ విషయాన్ని యేసు ప్రభుతో చెప్తే, యేసు ప్రభు వారి గృహానికి వెళ్ళాడు. గృహానికి వెళ్ళి అక్కడ గొల్లు చేస్తున్న వారిని, ఏడుస్తున్న వారి అందరినీ కూడా వెళ్ళిపోమని చెప్పాడు. ఆయన అన్నమాట ఏంటంటే, స్థలమియుడి అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవునికి నీ గృహంలో ఒక స్థానము కల్పించు, ఒక స్థలము అనేది ఆయన కోసం ఏర్పాటు చేయి. అప్పుడు దేవుడు ఆ స్థానాన్ని భర్తీ చేస్తాడు, ఆ స్థానంలో నిలబడతాడు. నీ గృహానికి ఏ లోటు లేకుండా, ఏ ఆపద నీ దగ్గరికి చేరకుండా చూస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ఈ చిన్నది నిద్రపోతుందే కానీ చనిపోలేదు. అందరూ కూడా నవ్వారు, చనిపోయి చాలాసేపు అయిందయ్యా, యేసు ప్రభుకి తెలియదేమో అని నవ్వుకుంటూ ఉన్నారు. ఆయన చూసి వేలాకోలం చేసే వారందరినీ కూడా మరి యేసు ప్రభు వారు బయటికి పంపించేశారు. కారణం ఏంటంటే, దేవుని మహిమను వారు గుర్తించలేరు గనుక, దేవుడు చేసే అద్భుత ఆశ్చర్య కార్యాలు వారు గ్రహించలేరు గనుక, వారందరూ వెళ్ళిపోయాక ఆ చిన్నదాన్ని తలితాకుమి అని చేయి పట్టుకుని లేపాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఆయన అన్నాడు, ఆమె శాశ్వతంగా మరి నిద్రించటం లేదు, ఏదో తాత్కాలికంగా నిద్రిస్తుంది. అందుకనే ఆ చిన్నది చనిపోలేదు, కేవలము నిద్రిస్తూ ఉంది. అంటే యాయిరు యేసు ప్రభువును ఆహ్వానించినప్పుడు యాయిరు మనసులో కూడా ఉన్నది అదే, యేసు ప్రభుకే మా గృహంలో స్థానం ఉండుంటే, యేసు ప్రభువే మా గృహంలో ఉండి ఉంటే మా కుమార్తె చనిపోయేది కాదు కదా అని అటువంటి గొప్ప విశ్వాసంతో, అటువంటి గొప్ప నిరీక్షణతో యాయిరు ఉన్నాడు. అందుకని ఈ రోజున ఈ మాటలను వింటున్న నువ్వు నేను కూడా మన గృహాలలో దేవునికి గనక మనం చోటు ఇవ్వగలిగితే, స్థలాన్ని ఇవ్వగలిగితే, ఆయన మన గృహాలను ఏలుబడి చేస్తాడు. ఆయనే నాయకుడిగా ఉండి మరి మనల్ని ముందుకు నడిపిస్తాడు. ఏ కొరత ఏ ఆపద మన దరి చేరకుండా మనల్ని కాచి కాపాడుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే గమనించండి, మరొక సందర్భంలో కూడా మనం చూసినట్లయితే, లాజరు సమాధి నుండి బయటకు వచ్చిన సందర్భంలో మనం గమనించగలిగితే, యోహాను సువార్త 11:లో చాలా స్పష్టంగా రాయబడి ఉన్న మాట ఏంటంటే, 11: యోహాను సువార్త 21:ము, మార్త యేసుతో, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత మునుపు వరకు కూడా మరి ఏ విధంగా అయితే ఎలీషా ప్రవక్త షూనేము పట్టణాన్ని తరచూ దర్శిస్తూ వస్తూ ఉన్నాడో, అలాగే ఈ మరియా మార్తాల లాజర్ల కుటుంబాన్ని కూడా యేసు ప్రభువారు తరచూ దర్శిస్తూ వచ్చాడు.
వారితో ఒక గొప్ప స్నేహాన్ని సహవాసాన్ని ఆయన కలిగి ఉన్నాడు. అందుకనే మరి యేసు ప్రభు లేని సందర్భంలో, అనగా యేసు ప్రభుకైతే కబురు అందింది, సమాచారం అయితే పంపించగలిగారు, మరి నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావు కదా లాజరు, ఆ లాజరు చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాడన్న సమాచారం అయితే యేసు ప్రభువుకి అందింది. కానీ యేసు ప్రభు ఆ సమయానికి రాలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే మార్తా యేసు ప్రభుతో అంటుంది, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. అయ్యా నీకు ఇక్కడ స్థానము ఉండి ఉంటే, అయ్యా నువ్వు ఈ స్థలములో ఉండి ఉంటే ప్రభువా నా తమ్ముడు చనిపోయి ఉండేవాడు కాదు. అంటే గమనించండి, మరి యేసు ప్రభు గనక మన గృహాలలో ఒక స్థానము ఉంటే ఖచ్చితంగా మన గృహాలలో మరణం అనేది ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆదాము మొదలుకొని నేటి వరకు కూడా అనేకులు జన్మించారు, మరణించారు. అటువంటి భౌతిక సంబంధమైన మరణం గురించి నేను చెప్పటం లేదు, కానీ ఇక్కడ మనం గమనించగలిగితే ఆయన చనిపోయిన లాజర్ని కూడా 3 రోజుల తరువాత సమాధిలో నుంచి బ్రతికించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సాధారణంగా గమనించగలిగితే మరి ఎవరైనా వ్యక్తులు భౌతికంగా మనల్ని విడిచి వెళ్ళిపోతే, వారిని వారు మరణిస్తే వారి వద్దకు బంధువులు వచ్చి వారిని తట్టి లేపటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఆ మృతి చెందిన వారు ఏమాత్రం కూడా బతికి బయటికి రారు. కారణం ఏంటంటే ఎవరు పిలవాలో వారు పిలిస్తేనే వస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ మరి లాజరు కూడా చనిపోయాడు, ప్రేత వస్త్రములతో చుట్టబడ్డాడు, సమాధిలో ఉంచబడ్డాడు. మరి చాలా సందర్భాలలో లాజరు తమ్ముడు రా అని చెప్పి మరియా మార్తాలు కూడా పిలిచే ఉంటారు, కానీ లాజరు చనిపోయిన వాడు కనుక బయటికి రాలి. మరి గమనించగలిగితే యేసు ప్రభు పిలిచిన వెంటనే లాజరు సమాధి నుంచి బయటికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే గమనించండి, ఎవరు పిలవాలో వారే పిలవాలి. నా యేసు ప్రభుకి అసాధ్యమైంది ఏదీ లేదు. అందుకనే మార్త అంటుంది, అయ్యా నువ్వు ఇక్కడ ఉండి ఉంటే. అందుకనే యాయిరు గృహములో యేసు ప్రభు అంటున్నాడు, స్థలమే ఇవ్వండి అంటున్నాడు. అంటే గమనించండి, ఇక్కడ ఉండటం అంటే ఇక్కడ భౌతికంగా ఉండటానికి, ఆయన సన్నిధి మనకు తోడుగా ఉండటానికి సూచనగా ఉంది. స్థలం ఇవ్వండి అంటాం, ఆయన మరి మన గృహాలలో ఉండటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి గమనించగలిగితే ఈ 2 సందర్భాలలో కూడా మరి ఆయన మరణం నుంచి కూడా మనుషుల్ని బ్రతికించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అటువంటి గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యాలు యేసు ప్రభు చేశారు. అందును బట్టి యేసు ప్రభుకి మన జీవితాల్లో, మన గృహాలలో కూడా స్థానము ఇచ్చినట్లయితే, ఒక స్థలం మనం ఇచ్చినట్లయితే మనము కూడా ఆశీర్వదించబడతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ స్థానము, స్థలము ఆయన సన్నిధికి సూచనగా కనబడుతూ ఉంది. అందుకనే గమనించండి, ఇస్రాయేలీల చరిత్ర అంతటిలో కూడా వారితో మందసము ఉన్నది. అంటే మందసము దేవుని సన్నిధికి సూచనగా ఉన్నది. ఆ మందసము వారితో ఉన్నప్పుడల్లా వారికి ఏమాత్రము కూడా అపజయము లేదు. ఆ మందసము వారితో నడిచినప్పుడల్లా వారు అత్యధికమైన విజయాలను చూడగలిగారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనగా దేవుని సన్నిధిని వారు అనుభవించగలిగారు, విజయ పథకంలో నడిచారు. అదేవిధంగా మన కుటుంబాలు కూడా, మన విశ్వాస జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో మనం కూడా అత్యధికమైన మేళ్లతో, ఆశీర్వాదాలతో మనం నింపబడాలంటే ఆయనకు మన జీవితాలలో స్థానం ఇవ్వాలి, ఆయనకు మన గృహాలలో స్థలం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదేవిధంగా 2వ విషయాన్ని మనం గమనించినట్లయితే, ఆ స్త్రీ గనురాలు గనుక ఏర్పాటు చేసింది ఏంటంటే, 2వదిగా 10వ వచనంలో చూసినట్లయితే, చిన్న గదితో పాటు ఒక మంచము కూడా ఏర్పాటు చేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచం అనగా దేవునితో సహవాసము. ఎందుకంటే దేవుడు మనతో సహవాసము చేయాలని ఆశిస్తూ ఉన్నాడు. మరి మనం గమనించగలిగితే ఏదేను తోటలో, ఆదికాండము 3వ అధ్యాయములో మనం చూడగలిగితే, చల్లపూట ప్రతిరోజు కూడా దేవుడు వచ్చి ఆదాము అవలతో ముచ్చటించేవాడని మనకు అక్కడ రాయబడి ఉంది. అంటే
దేవుడు ఆదాము అవ్వలతో ఒక సహవాసాన్ని కలిగి ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. అంతమాత్రమే కాదు, ఈ మంచము దేవునితో మనకున్న సహవాసాన్ని, దేవునితో మనకున్న సంబంధ బాంధవ్యాన్ని, మనకున్న అన్యోన్యతని మనకి సూచిస్తూ ఉంది. అందుకనే గమనించండి, ఈ సహవాసములో మనం గమనించగలిగితే స్నేహము ఉంటుంది. అనగా దేవుడు తనకిష్టులైన వారితో స్నేహము చేయటానికి, సహవాసము చేయటానికి ఆయన ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడు యథార్థ హృదయులతో సహవాసము చేయటానికి ఆయన ఆశపడుతూ ఉన్నాడు. అందుకనే అబ్రహామును ఏమన్నాడంటే, అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సహోదరి సహోదరులారా, ఈ వర్తమానము తరువాయి భాగము మరుసటి వారము ఇదే ఛానల్లో మీరు చూడగలరు. అంతవరకు దేవుని దీవెనలు మీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. కాబట్టి విన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో హోరేబు స్వరము అనే కార్యక్రమం ద్వారా మా ప్రియులైన వారిని వారి గృహాలను దర్శించడానికి మీరు కృపను చూపించారు, మీకు స్తోత్రాలు. ప్రభా, గనురాలైన షునేము పట్టణంలో ఉన్న స్త్రీని ఆయన మీరు ఎంతో ఘనంగా ఎంచుకున్నారు తండ్రి, మీకు స్తోత్రాలు. కారణం ఏంటంటే, ఆ స్త్రీ ప్రవక్త అయిన ఎలీషాకు అనగా దేవుని సేవకునికి ప్రభా నాయన ఒక చిన్న గదిని ఏర్పాటు చేసింది. ఆ గదిలో ఒక మంచాన్ని ఏర్పాటు చేసింది, బల్లను ఉంచింది, పీటను పెట్టింది, దీపస్తంభాన్ని కూడా ఏర్పాటు చేసింది అయ్యా. ఆ విధంగా మేము కూడా తండ్రి నీకు ప్రభా మా గృహాలలో మా హృదయాలలో సముచిత స్థానాన్ని, మొదటి ప్రాధాన్యతని, ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చి తండ్రి మీతో సహవాసము కలిగి, సంఘముతో సంఘబిడ్డలతో సహవాసము కలిగి, సువార్తను ప్రకటించే వారముగాను, నీ వాక్యానుసారంగా నడుచుకునే వారముగాను మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దామని బతిమలాడుకుంటూ ఉన్నాం. ఈ మాటలను మా హృదయంలో భద్రపరచండియ్యా, నీరు కట్టి ఫలించండి, మీరు మాత్రమే మహిమ పొందమని. ఏ ప్రాంతాలలో ప్రభా ఈ వర్తమానాలు వినిపించబడుతూ ఉన్నాయో, ప్రసారమవుతూ ఉన్నాయో, అక్కడెల్లా నీ ఆత్మకార్యాలను జరిగించమని సమస్త ఘనత మహిమ మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మలను సమృద్ధిగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు. మీ ప్రార్థన అవసరతలకు మీ సలహాలు సూచనలు మాకు అందించడం కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్లను, అడ్రస్ను సంప్రదించగలరు. మా చిరునామా డాక్టర్ జాయ్ సాల్మన్ రాజు గారు, హోరేప్ మినిస్ట్రీస్, నంబర్ 306 జయదుర్గా టవర్స్, కామయ్యతోపు, విజయవాడ. మా ఫోన్ నెంబర్లు 9290070340. I'm not afraid.